భారతదేశంలో రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్టంలో కూడా అమలు నోచుకోలేదని, రైతుల పాలట కేసీఆర్ దేవుడు లాంటోడని పెద్దేముల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు కోహిర్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో గ్రామ కమిటీ అధ్యకులు డివై ప్రసాద్, కొండాపూర్ సర్పంచ్ చంద్రయ్య ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు డబ్బులను రైతు ఖాతాలో జమ చేయడంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతులకు వరం లాంటిదని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రైతులకు ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రయ్య, మాజీ సర్పంచ్లు కిషన్ రావు, లాజర్, మండల రైతు కమిటీ అధ్యక్షులు కృష్ణాగౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు రంగయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, మహేందరన్న యువసేన అధ్యక్షుడు అన్వర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు శుబ్లి, మాణిక్యం, శ్రీనివాసరెడ్డి, బంగ్లా రఘు, మహేష్ గౌడ్, ఎల్లప్ప, రామయ్య, వెంకటయ్య, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నడతలేడాడు రైతు బంధు రానని. ఇంకా ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే పోయి ఈరోజు మన గవర్నమెంట్లో చంద్రశేఖరరావు విచారణ చేస్తున్నట్టు గారు, మరి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన వీర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు రైతు బంధు అందరికీ వేస్తున్నాడు. మరి కళ్యాణ లక్ష్మి కానీ, జాతి ముబారక్ కానీ, మరి రైతు బంధు కానీ, మరి ఎల్ఎస్ బంధు కానీ, మరి ఎన్నో పంటలు ఇచ్చే ఎన్నో చేస్తున్నాడు. మరి కాబట్టి మన రైతులందరూ, మన ప్రజలందరూ కలిసి మరి మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తే మనకి ఇంకా చాలా చేసేటట్టున్నాయి. మరి ఈరోజు ఒడ్లు కొనుగోలు చేయమని చెప్పి మరి కేంద్రం నుంచి కూడా కొట్లాడుతున్నాడు. మరి కొట్లాడి మరి ఒడ్లు కొనాలని చెప్పి ఎంతో ఢిల్లీ వరకు కూడా పోయిండు.
మరి నరేంద్ర మోడీ కుండలేడు కాబట్టి మనం బీజేపీ వాళ్ళు మనల్ని చాలా తెలంగాణ ప్రజల్ని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి ప్రజల్ని మనము తిరుగుబట్టి మళ్ళా బీజేపీ కానీ ఎక్కడ కానీ ఇక్కడ తిరగకుండా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చెప్పకుండా కానీ అటువంటి మాటలు మాట్లాడకుండా మనం చేయాలంటే మన ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కలిసి కలిసికట్టుగా ఉండి మళ్ళీ మనం కేసీఆర్ని గెలుచుకున్నట్లయితే మరి ఈరోజు మళ్ళీ మనకు రాబోయే చరిత్రలో మన రైతులు రాజులు అవుతారని చెప్పి మరి కేసీఆర్ అంటున్నారు. మరి మన కండగ కూడా మరి ఎమ్మెల్యే ఉన్నారు, రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మరి జడ్పీ చైర్మన్ సునీత రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడా మరి ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము ఏదో మాటలు చెప్పి మాయమాటలు చెప్పి ఏదో చెప్పి అది ఇది చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్తారు కానీ ఏమి చేసేవాళ్ళు కారు, చెప్పే మాటల కాడికే వాళ్ళ వంతు కానీ మరి తెలంగాణ ప్రభుత్వం మాట రైతు సోదరులకు మరి అందరికీ కూడా పేరు పేరున పత్రికా సోదరులు గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పూజలు పెద్దలైనటువంటి కేసీఆర్ గారు యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రం లోపటనే రైతుల గురించి ఆలోచించి రైతు బంధువుని ఇచ్చాడు. రైతు బంధు అంటే ఒక బంధువుగా మనకి ఏదైనా కష్టం వస్తే మన బంధువులు ఎట్లయితే ఆదుకుంటారో ఆ విధంగా ఆయన డబ్బు రూపేణా ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. ఫస్ట్ 4,000 ఇస్తుండే, ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు. మరి ఈ విధంగా ఇస్తున్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఈ కార్యక్రమం. అంతేకాకుండా పెన్షన్గా ప్రతి 6 నెలలకు యాసంగి మరియు రబ్బీ ఖరీఫ్ అంటారు కదా, అట్లా యాసంగి పంటకు మరి వర్షాకాలం పంటకు కూడా 5,000 రూపాయలు డైరెక్ట్గా మన ఖాతాలో పట్టి వేస్తున్నటువంటి ఘనత కేవలం మన కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారు రైతులకు చనిపోతే ఒక గుంట భూమి ఉన్న ఇన్సూరెన్స్ ఉంది, మీ అందరికీ తెలుసు. మహిళా మండలిలో ఎంత మన 2018 లోపల మనం అంద రైతులకు ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. అంటే మనం ఒక పైసా ప్రీమియం కట్టకుండా ఉంటే కూడా రైతుల కోసం 5,00,000 రూపాయలు వాళ్ళ మరణానంతరం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ఎంతో చక్కగా చేస్తున్నటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. ఇలా వస్తున్నాయి, గతంలో పెన్షన్లు ఇంత ఇచ్చేది కాదు, ఇప్పుడు వికలాంగులకు 3,000 మరి మిగతా వాళ్ళకు 2,000 ఈ విధంగా సరిగ్గా ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. మరి వరి పంట ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా పండించనంత పంట ఈసారి మన దగ్గర తెలంగాణలో అయ్యింది. ఎప్పుడంటే భావించకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఈరోజు టెన్షన్గా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే వేస్తారో రైతు బంధు ప్రతి రైతు అకౌంట్లో వేస్తారో అదేవిధంగా ఈరోజు కూడా మొదటి రోజు 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2వ రోజు 2 ఎకరాలు ఉన్న వారికి ఈ విధంగా మొత్తం నిన్నటికి కంప్లీట్గా అందరికీ కూడా రైతులందరికీ కూడా రైతు బంధు పడడం జరిగింది. దాని విషయంలో సంతోషంగా ఈరోజు రైతులందరూ వచ్చి కేసీఆర్ గారికి ఈ పాలాభిషేకం చేయడం మా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి తప్ప వాళ్ళు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే వాళ్ళు అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పనులు కూడా చేయకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ మొత్తం మభ్యపెట్టి ఏదో విధంగా గందరగోళపరిచి మేము అధికారంలోకి రావాలని చెప్పి తప్ప మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు రైతులకు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఆదుకుంటున్న ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి మేము గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో వస్తారు మాట్లాడతారు వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పి ఈరోజు రైతులకు తీసుకుంటే రైతు బంధు ఏ రాష్ట్రంలో కూడా లేదు, పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇలాంటి రైతు బంధు కార్యక్రమం ఎవరు చేయడం లేదు. ఈ రైతు బంధుదే కాకుండా రైతు బంధు ఇస్తూ రైతులకు బీమా ఇవ్వడం
దాంతోపాటు రైతులకు అన్ని విధాల 24 గంటల ఉచిత కరెంటు కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ ప్రభుత్వం అని గంటాపదంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇవే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ పని కూడా చేయకుండా తెలంగాణలో వచ్చి కొత్తగా ఒకటి మేము ఉచిత విద్య ఇస్తాం, ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు. అవన్నీ నమ్మితే అవి జరిగే పనులు కావు. జరగవలసిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకుంటా ఉన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వం, మా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై తెలంగాణ.